మొదటి మ్యాచ్ చెన్నై చేతుల్లో ఓడిన ఆర్సీబీ తన విజయాల పరంపరను మొదలు పెట్టాలని కసిగా ఎదురుచూస్తోంది. కెప్టెన్ డుప్లెసీ తోడుగా విరాట్ కోహ్లీ చెలరేగిపోవాలని, ఎట్లా అయినా సరే ఈ సాలా కప్ నమ్మదే అని బెంగళూరు ఫ్యాన్స్ అనాలని ఈగరగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ను ఢీకొంటున్న ఆర్సీబీ బలాబలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఢిల్లీ మీద గెలిచి ఉత్సాహంగా ఉంది పంజాబ్. కెప్టెన్ శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరణ్, ప్రభ్సిమ్రన్ సింగ్ ఫామ్లో ఉండడం పంజాబ్కి కలిసి వస్తోంది. ఢిల్లీ మీద ఆడినట్లు లివింగ్స్టన్, శామ్ కరణ్ అవసరమైన సందర్భాల్లో నిలబడితే పంజాబ్కి ఇంకేం అవసరం లేదు. అటు బౌలింగ్లోనూ పంజాబ్ బలంగా కనిపిస్తుంది. కగిసోర్ అబ్డా, హర్షీప్ సింగ్ మరోసారి చెలరైపోవాలని ఆ టీం కోరుకుంటోంది. ఇటు బెంగళూరు విషయానికి వస్తే డుప్లెసీ, కోహ్లీ, మ్యాక్స్వెల్ ఈ ముగ్గురు ఎలా ఆడతారు అనేది ఎప్పుడూ వాళ్ళకి కీలకం. వీళ్ళ ముగ్గురిని ఇబ్బంది పెట్టడానికి పంజాబ్లో రబాడా ఉన్నాడు. కానీ పంజాబ్ అంటే డుప్లెసీ ప్రతిసారి ఇరగదీస్తున్నాడు. కింగ్ కోహ్లీ తన వింటేజ్ స్టైల్ చూపించాలని ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. అనూజ్ రావత్, దినేష్ కార్తిక్ చెన్నై మీద ఆడినట్లు అండగా నిలబడాలని ఆర్సీబీ కోరుకుంటోంది. బౌలింగ్లో సిరాజ్, అల్జారీ జోసెఫ్ చెలరేగాలి. కానీ రికార్డులన్నీ బెంగళూరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. లాస్ట్ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 5 మ్యాచ్ల్లో 4 బెంగళూరు ఓడిపోయింది. బట్ ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో హోమ్ టీంలో ఆడిన జట్లే గెలుస్తూ వస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో ఎవరు విజేతలుగా నిలవరున్నారో చూడాలి.